రెండు జాతీయ పార్టీలు కేసీఆర్ పై కుట్ర పన్నేందుకు జతకట్టాయని కేటీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కవుతాయని చెప్పారు. అందులో భాగంగానే అదానితో రేవంత్ రెడ్డి జతకట్టడం, బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించిన కేటీఆర్ పలు విషయాలపై మాట్లాడారు. దావోస్ వేదికగా రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటే రైతు బంధు అదిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే వాళ్లకు ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే సహనం కూడా ఉండాలని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలు మినహా రేవంత్ రెడ్డి 45 రోజుల పాలనలో సాధించింది ఏమీ లేదని కేటీఆర్ సెటర్లు వేశారు. రాష్ట్రం దివాళా తీసిందని చెబుతూ కొత్త క్యాంప్ ఆఫీస్కు ఎందుకు నిర్మిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టేలా కేఆర్ఎంబీపై నిర్ణయాలు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులకు వ్యతిరేకంగా గతంలో కోర్టులో కేసులు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను నియమించుకుంటున్నారని విమర్శించారు. కొత్తగా వచ్చామంటూనే అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్మాసిటీ, ఎయిర్పోర్టు, మెట్రో రద్దుపై కేబినెట్ సమావేశంలో కూడా చర్చించినట్లు లేరంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఎన్నికల ముందు అవాస్తవాలు ప్రచారం చేసిన పార్టీనే ఇవాళ 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్తున్నారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలే ఎలైట్ బార్లు పెడతామంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలను ప్రశ్నించకుండా కాంగ్రెస్ సర్కార్ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అసత్య ఆత్మహత్య, అలాగే చేసుకున్నటువంటి దాదాపు 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకుంటామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.